మనం అన్ని పాఠశాలల్లో కూడా స్టూడెంట్ అటెండెన్స్ అనేది మనం యాప్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది. మరి ఈ అటెండెన్స్ రిపోర్ట్ మనం ఏ విధంగా చూసుకోవాలి అనేది మన డాష్బోర్డ్లో ఒకసారి చూద్దాం. ఈ లింక్ అది అన్ని వాట్సాప్ల గ్రూప్లో కూడా గ్రూప్స్లో ఇది షేర్ అవుతుంది. ఈ లింక్ మనం ప్రెస్ చేద్దాం. ఇలా ఓపెన్ అవుద్ది. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఇలా ఓపెన్ అవుతాయి. ఈ 13 జిల్లాల్లో కూడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని మనం స్కూల్స్ అవి చూడవచ్చు. సపోజ్ విశాఖపట్నం మనం సెలెక్ట్ చేద్దాం. సో విశాఖపట్నంలోనూ మండలాలు మొత్తం 43 మండలాల్స్, ఇవన్నీ కూడా 43 ఓపెన్ అయ్యాయి చూడండి. ఈ 43 మండలాల్లో మన మండలం మనం సెలెక్ట్ చేస్తాం. మండలం నర్సీపట్నం, మాకవరపాలెం ఇలా మొత్తం ఓపెన్ అవుతాయి. సో మాకవరపాలెం మండలం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మాకవరపాలెం మండలంలో ఉన్న స్కూల్స్ అన్నీ, అంటే ఇక్కడ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి. గవర్నమెంట్ కాక మాత్రమే కాకుండా ప్రైవేట్ కూడా. సో చూడండి, మాకవరపాలెం మండలం ఎంపీపీఎస్ తాడపాల, కే తాడపాల, పోతలూరు ఇలా మొత్తం స్కూల్స్. ఈ స్కూల్స్ అన్నీ గవర్నమెంటు ప్రైవేటు అన్ని స్కూల్స్ కలిపి మొత్తం టోటల్గా 70 స్కూల్స్ అయితే మనకి ఓపెన్ అవుతున్నాయి. సో 70 స్కూల్స్లో మనకి ఈరోజు నవంబర్, ఈ నవంబర్ 23 తారీఖున ఏ స్కూల్స్ మనకి అటెండెన్స్ పోస్ట్ చేశారు, ఏ స్కూల్స్ పోస్ట్ చేయలేదు అన్నది మనకి తెలిసిపోద్ది. సపోజ్ పై స్కూలే చూద్దాం అనుకోండి, తాడపాల ప్రైమరీ స్కూల్ స్టేటస్ ఏమో మార్కుడు, అంటే అటెండెన్స్ వీళ్ళు యాప్లో మార్క్ చేశారని. ఇక్కడ రోలు 30 ఉంటే స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా ఆ 30 చూపిస్తుంది. ప్రజెంట్ మొత్తం అందరూ వచ్చారు విద్యార్థులు, ఆబ్సెంట్ 0. అదే కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఈ 70లో చూడండి, ఎలా చూస్తే కొన్ని స్కూల్స్ అయితే అటెండెన్స్ మార్క్ చేయలేదని కనిపిస్తున్నాయి. మార్కుడు నాట మార్కుడు చూడండి స్కూల్స్, అక్కడ మార్కుడు మార్కుడు నాట మార్కుడు మళ్ళీ మార్కుడు నాట మార్కుడు చూసారా. అంటే ఏ స్కూల్స్ ఈరోజు అటెండెన్స్ తీసుకున్నారు, ఏ స్కూల్స్ తీసుకోలేదు అనేది కూడా ఇందులో చాలా క్లియర్గా, అంటే ఈ విధంగానే అధికారులు మనకి చెక్ చేయడం అనేది, అటెండెన్స్ మనం తీసుకోకపోతే మనకు మెసేజ్ వస్తుంది కదా మీరు అటెండెన్స్ మార్క్ చేయలేదని. సో ఈ డాష్బోర్డ్ ద్వారానే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఈ స్కూల్ నాట్ మార్కుడు 145 స్ట్రెంత్ ఉంది, అటెండెన్స్ అనేది తీసుకోలేదు. తర్వాత అలా రిమైనింగ్ స్కూల్స్ అన్నీ కూడా చూడండి. మళ్ళీ ఇక్కడ దగ్గర స్కూల్ నాట్ మార్కుడు, ఇలా మాకవరపాలెం మండలంలోనే కొన్ని కొన్ని స్కూల్స్ మార్క్ చేయట్లేదు, కొన్ని ఏమో మార్క్ చేస్తున్నారు. ఇలా ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి, ఏవి మార్క్ చేశారు ఏవి మార్క్ చేయరు. సో నెంబర్ ఆఫ్ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ మార్క్ చేశారు ఎన్ని చేయలేదు అనేది కూడా ఈ 70 స్కూల్లో ఇక్కడ చూడండి మార్కులు నాట్ మార్కులు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ స్కూల్ మీరు చూసుకోవచ్చు, అలా ఎవరి స్కూల్ వాళ్ళు చూడవచ్చు. సపోజ్ కొత్త పాలెం తీసుకుందనుకోండి, ఎన్ఎంపీపీఎస్ కొత్త పాలెం, ఇక్కడ 54 స్కూలు. ఇలా చూస్తే ఇది ప్రైమరీ మండల పరిషత్ స్కూలే మార్కుడు, అంటే అటెండెన్స్ మార్క్ చేశారు. 41 స్టూడెంట్స్ ఉన్నారు, 41 స్టూడెంట్స్కి 39 ప్రజెంట్, 2 ఆబ్సెంట్. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఏ మండలం కలిస్తే ఆ మండలం మనం సెలెక్ట్ చేస్తే ఆ మండలాన్ని మనం ఓపెన్ చేయవచ్చు. థ్యాంక్ యూ.